అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితంలో మీరు గనక కృతజ్ఞత కలిగి దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే, అది మంచి పని కావచ్చు, లేకపోతే సహాయం కావచ్చు, లేదా బీదల్ని కనకరించడం కావచ్చు, లేకపోతే ఒకరిని క్షమించడం కావచ్చు, లేకపోతే పాపం చేయకుండా ఉండడం కావచ్చు, సిన్సియర్గా ఉండడం కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్, మీరు గనక ఒకవేళ దేవుని కోసం ఏదైనా సాధించాలి, చేయాలి, పవిత్రంగా బ్రతకాలి అని మీరు అనుకుంటే, మీ మనసులో అది మీకు ప్రేరేపణ కలుగుతూ ఉన్నప్పుడు డోంట్ నెగ్లెక్ట్ ఇట్. పాపం చేయడానికి నీకు అవకాశం ఉన్నా కూడా దేవుడు ఏదో ఒక విధంగా, ఏదో ఒక సిగ్నల్స్ ద్వారా నిన్ను ఆపాలనుకుంటున్నాడు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను ఆపాలని చూస్తుంది, విచ్ మీన్స్ నీకు ఆబ్స్టికల్స్ లేకపోతే అడ్డంకులు ఎదురవుతున్నాయి పాపం చేయడానికి. నీ మనస్సాక్షి కూడా వద్దు వద్దు వద్దు, ఇది కాదు, ఇది తప్పు, ఇది మంచిది కాదు అని చెబుతుందని అంటే, లిజన్ సహోదరి సహోదరుల, మీరు దీన్ని ఆపాలి. పాపం చేయబోయే ప్రతి సిచ్యువేషన్ని ఆపాలి. ఎందుకనంటే నీ దగ్గరికి ఒక సిగ్నల్ వస్తుందని అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్. దాని పరిణామాలు మంచివి కావని దేవుడికి తెలుసు. అందుకే వద్దనుకుంటున్నాడు దేవుడు. నువ్వు బాగుండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు పవిత్రంగా బ్రతకాలి. ఇదిగో నీ మనస్సాక్షికి నువ్వు ద్రోహం చేయకుండా ఉండాలని దేవుడు నిన్ను ఆపుతున్నాడు. కాబట్టి ఆగండి, ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. పాపం ఎవరైనా చేస్తారు, ఇట్స్ వెరీ ఈజీ టు డూ. దాని కొరకు కష్టపడాలి, దాని కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని కొరకు ఏదో చేయాలని అవసరం లేదు. పాపం ఏ రకంగానైనా, ఏ విధంగానైనా, ఎలాగైనా ఈజీగా చేయొచ్చు. కానీ మీరు పడే కష్టము అది పాపం కొరకు అయి ఉంటే వద్దు, మంచి కొరకు, లేకపోతే పవిత్రత కొరకు, సమాధానం కొరకు, క్షమాపణ కొరకు, ప్రేమ కొరకు, దేవుని సన్నిధిలో నీతి నిజాయితీ కలిగి బ్రతకడం కొరకు అయితే అది ఎప్పుడైనా మంచిది. మనం ఏదైతే విత్తుతామో అది ఖచ్చితంగా మనం కోస్తాం, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడి ప్రేరేపణలను, తప్పును ఆపడానికి వచ్చే ప్రతి ప్రేరేపణను మీరు గ్రహించండి. ఒకవేళ మీకు ప్రేరేపణ లేదు, తప్పు ఆపడానికి మీకు అడ్డంకులే రావట్లేదు అనుకోండి, అంటే మీరు ఆల్రెడీ పాపములో బలపడిపోయారు, పాపములో బందీ అయిపోయారు, పాపానికి అడిక్ట్ అయిపోయారు. దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం, సాతానికి అప్పగించాడని అర్థం. ఎందుకనంటే దేవుని మాటను నువ్వు ఎన్నోసార్లు త్రోసివేసి నీకు పాపమే కావాలని పరిగెడుతూ 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 చివరి పాపపు అనే వలలో చిక్కుకొని పోయావని అర్థం. కాబట్టి ఆగుదాం. ఒకవేళ నీ మనసు, నీ మనస్సాక్షిని గద్దించకపోయినా సరే, ఈ ఒకవేళ ఈ వీడియో కనుక మీరు వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకో. పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఎప్పటికి కూడా అది మంచిది కాదు. కాబట్టి పాపములకి పోవద్దు. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా, ఎవరు నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నా లొంగ తీసుకోవద్దు అనుకున్నా, నీకే పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వద్దు వద్దు, అది మంచిది కాదు. అర్థమవుతుందా? కాబట్టి పాపం చేయకుండా ఉందాము, బ్రతుకుదాము. పాపపు ఆలోచనలు అందరికీ వస్తాయి, కానీ పాపపు ఆలోచనల్ని అధిగమించిన వాడే, దాన్ని నెరవేర్చకుండా నిలబడ్డవాడు ఖచ్చితంగా ఒకరోజు ఆనందిస్తాడు. ఒకరోజు దేవుని సన్నిధిలో మహానందం కలుగుతుంది, దేవుడు అప్రిషియేట్ చేస్తాడు దాన్ని ఖచ్చితంగా. మీరు అర్థం చేసుకుంటారని మీ సహోదరుడు ప్రసాద్.